హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణాని. అయితే ఈరోజు నిన్నటి నుండి చాలా ఎక్కువ వర్షం పడుతుంది. వర్షం పడుతున్న కారణంగా వీడియోలు తీయలేకపోయాను. ఎలాగైనా ఈరోజు ఒక వీడియో, రెండు వీడియోలు చెయ్యాలని ఉద్దేశం మీద నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వర్షం తగ్గింది, చూసారా ఎంత వర్షం పడ్డది. అయినా వదలలేదు, ఎలాగైనా నా అభిమానుల కోసం ఒక వీడియో అయినా చెయ్యాలి, ఒక మంచి కామెంట్స్ రావాలి అనే ఆలోచనతో నేనైతే ఈరోజు వర్షం పడినా పడి 5:30 ఇలా వర్షం తగ్గింది. అప్పుడే నేను మేకప్ వేసుకొని ఇలా బయటకు వచ్చి ఇటు బయట లొకేషన్కి వెళ్ళి చేద్దాం అనుకున్నాను. కానీ టైం అయిపోయింది. అయిపోవడం కారణం వల్ల ఎలాగైనా ఇంటి దగ్గర అయినా తీయాలనే ఉద్దేశంతో అయితే నేను ఒక ఇక్కడ వజ్రాయుధంలో ఒక సాంగ్ అయితే చేసానండి. ఇదే ప్లేస్లోనే ఇది బుగ్గ మీద ఎర్ర చొక్క ఏందబ్బా అనే సాంగ్ చేసామండి. అయితే ఇక్కడే సాంగ్ చేశాను. ఈరోజు ఎలాగైనా చెయ్యాలనే ఉద్దేశంతో చేశాను. మీ అందరి సపోర్టింగ్ ఇలానే మనస్ఫూర్తిగా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరు కూడా చాలా మంచి వ్యక్తులు. కృష్ణ గారు అభిమానులైనా, అదర్ హీరో అభిమానులైనా నాకు చాలా చక్కగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్టింగ్ ఎప్పుడూ మీరందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి. మీరు చాలా చక్కగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నాది ఫేస్బుక్లో కూడా ఓపెన్ చేసామండి. దానిలో కూడా 112,000 ఫాలోవర్స్ ఉన్నారు. అందులో కూడా మీరు ఫేస్బుక్ కూడా జూనియర్ సూపర్ స్టార్ కొడితే చాలు, నా డిపి వస్తుంది. మీరు ఫేస్బుక్ను కూడా చాలా చక్కగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా 145,000 ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఫేస్బుక్లో ఇప్పుడు మోజోలో కూడా 222,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటు యూట్యూబ్లో కూడా 162,000 ఫాలోవర్స్ ఉన్నారు. అందరూ మీరు చక్కగా ఇంత చక్కగా నన్ను సపోర్ట్ చేస్తూ మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేనైతే మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నానండి. ఇలానే సపోర్ట్ చెయ్యండి, ఇలానే మంచి మంచి వీడియోలు గురుగారు గెటప్ వేసుకుంటూ అప్పుడప్పుడు మధ్య మధ్యన మహేష్ బాబు గారు వీడియోలు సరదాగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము గురుగారి తర్వాత మహేష్ బాబు గారిని మేము అభిమానించేది. అయితే మేము అప్పుడప్పుడు మహేష్ బాబు గారు సాంగులు కూడా చేస్తూ ఉంటానండి. ఈ కృష్ణ గారు సాంగ్స్ డైలాగ్స్తో పాటు మన మహేష్ బాబు గారు సాంగులు కూడా అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. చాలా గురుగారు అంటే మనకి మహేష్ బాబు గారే మనకి మన సూపర్ స్టార్ అభిమానులందరికీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారే. ఆయన ఎప్పుడూ గురుగారు ఎంత అభిమానిస్తున్నానో మహేష్ బాబు గారు కూడా అంతకి పై అభిమానిస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసే మంచి కార్యక్రమాలు, చాలా మంచి పనులు ఉన్నాయి. ఆయన మహేష్ బాబు గారు అంటే మన మాటలతో చెప్పలేనంత అభిమానం ఉంది. అలానే మంచి మంచి కార్యక్రమాలు, చిన్నపిల్లలను కూడా హార్ట్ ఆపరేషన్ కూడా అలాగే చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి ఆయన చాలా చక్కగా ఇంకా మాటల్లో చెప్పలేము అంత అభిమానిస్తున్నాం. మేము మా ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా, మీరందరూ కూడా సూపర్ స్టార్ అభిమానులు కూడా అలాగే అదర్ హీరో అభిమానులు కూడా నాకు చాలా చక్కగా మనస్ఫూర్తిగా మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మరింత ఫాలోవర్స్ పెంచి నన్ను మా ఫ్యామిలీని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే నేనైతే ఇప్పుడు టైం అయింది, జస్ట్ 6:30 ఎంతో టైం అయిపోయి ఉంటుంది. క్లియరెన్స్ కూడా కనబడదు. కానీ చెయ్యాలనే ఉద్దేశంతో నేనైతే ఈరోజు అభిమానులందరికీ ఒక మంచి వీడియో చేసి మీ ముందుకి వదలాలి. అంటే డైలీగా నేను 2-3 రోజులు ఒకసారి డైలీ కూడా చేస్తూ ఉంటాను. ఇలానే నేను ఈరోజు మీరందరు చాలా చక్కగా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను టేజీ ప్రోగ్రాంలకి వెళ్ళి ఆడగలుగుతున్నాను. మీరు ఇంకా మీ సపోర్టింగ్ ఇలానే ఎప్పుడు ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మేమైతే
వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఇంటికి వెళ్తున్నాను, ఆల్రెడీ బురద ఉంది మట్టి. అయితే నేను మట్టి కోసం ఆలోచించుకోలేదండి, మెయిన్ నా టార్గెట్ ఏంటంటే నా అభిమానులకి హ్యాపీ చెయ్యాలి. హ్యాపీ చేస్తేనే ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నానంటే మీరందరూ నన్ను చూసి చాలా చక్కగా మంచి మెసేజ్లు పెడుతూ ఒక టేజీ ప్రోగ్రాంకి వెళ్ళి ఒక ఉపాధి ఒక దారి చూపించినట్టు మీరు చూపించారు కాబట్టి నేను టేజీ ప్రోగ్రాంకి వెళ్ళి ఒక మంచి ప్రోగ్రాం ఆడుకుంటున్నానండి. ఈరోజు అయితే చాలా చక్కగా మీ అందరూ దయవల్లే నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇలాగ ఓన్గా నేను డైరెక్ట్గా నేను ఒక డూప్ క్యారెక్ట్గా నేను ఎదగలేదండి. నా గురువుగారు ఆ వీడియోలు చేసుకుంటూ నేను గురువుగారి అభిమానులు ద్వారాగే నేను ఇలా బయటికి అందరికీ మీ ముందుకు వచ్చి వీడియో చేసి ఇలా డూబు ప్రోగ్రాంకి ఒక ఉపాధిని పొందానండి. అయితే నేను ఎక్కడో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉండే వ్యక్తి నేను. అలాంటి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, రెండు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అంటే, టిక్టాక్ కృష్ణ అంటే చిట్టిబాబు గారు అనే స్థాయికి ఎదిగాను మీ అందరి సపోర్టింగ్ వల్లే. ఇలానే సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోలు మంచిగా చేసి మీ ముందుకి నేను వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి జోడిస్తూ నమస్కరిస్తున్నాను.